హలో ఎవరివన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ, టర్నింగ్ పాయింట్, కోచింగ్ సెంటర్ కడప. మరి మనకు త్వరలో ఆర్ఆర్బీ నుంచి ఎన్టీపీసీ పోస్ట్ రాబోతున్నాయి. మరి ఎన్టీపీసీ గురించి కంప్లీట్ డీటెయిల్స్, నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతా ఉంది, ఏజ్ ఎంత ఉండాలి, క్వాలిఫికేషన్ ఏంది, అసలు ఇక ఎన్టీపీసీలో మనకు ఏ ఏ పోస్టులు ఉంటాయి, మరి ఈ యొక్క సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, ఏజ్ ఎంత ఉండాలి, మరియు ఫస్ట్ స్టేజ్ ఎగ్జామినేషన్ ఏముంటుంది, సెకండ్ స్టేజ్ ఎగ్జామినేషన్ ఏముంటుంది, మరి టర్నింగ్ పాయింట్ కోచర్లో జాయిన్ అయితే మీకుండే బెనిఫిట్స్ ఏంటి, అన్నీ కూడా మీకు కంప్లీట్గా డీటెయిల్స్ మీకు ఇస్తాను. చాలా జాగ్రత్తగా గమనించండి. ఎస్, మనందరికీ తెలుసు జూలై లేదా ఆగస్టులో ఆర్ఆర్బీ నుంచి భారీ నోటిఫికేషన్ రాబోతూ ఉంది. ఇప్పటికే మనకు ఆర్ఆర్బీ ఈఎల్పి రావడం జరిగింది, ఆర్పిఎఫ్ రావడం జరిగింది, టెక్నీషియన్స్ రావడం జరిగింది. మరి మనకి ఇప్పుడు నెక్స్ట్ గ్రూప్ డి మరి ఎన్టీపీసీ రాబోతున్నాయి. మరి ఇక ఎన్టీపీసీ అంటే ఏంది, ఏ ఏ పోస్ట్ ఉంటాయి, మరి ఎట్లా ప్రిపరేషన్ కొనసాగించాలి అనేది చాలా మంది డౌట్ ఉంటుంది. రండి చూద్దాం కంప్లీట్ డీటెయిల్స్. మరి ఇది మనకి ఎప్పుడు రాబోతా ఉందంటే జూలై లేదా ఆగస్ట్ 2024లో డెమ్స్ రాబోతుంది. ఇప్పటికే మన క్యాలెండర్ ఇవ్వడం జరిగింది. మరి వేకెన్సీ ఎంత ఉండొచ్చు అంటే నాకు తెలిసి మోర్ దెన్ 10,000 ఉండబోతున్నాయి. 10,000 మినిమం నేను చెప్పింది. దీనికంటే ఎక్కువ పోస్టులతో మనకు ఎన్టీపీసీ రాబోతూ ఉంది. మరి డిగ్రీ పాస్ అయిన వాళ్ళు, మరి కొన్ని పోస్ట్కి అయితే మాత్రం ఇంటర్ క్వాలిఫికేషన్తో కూడా ఇది రాబోతూ ఉంది. జనరల్ వాళ్ళకైతే గతంలో 8 నుంచి 33 వరకు ఉండింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఆర్ఆర్బీ ఎగ్జామినేషన్లో మనకు 3 ఇయర్స్ ఏజ్ అనేది పెంచడం జరిగింది. కామన్గా ఈసారి మాత్రం నెక్స్ట్ ఉండదు. కాబట్టి జనరల్ వాళ్ళకైతే మాత్రం 8 నుంచి 36 వరకు రాసుకోవచ్చు ఈడబ్ల్యూసీ వాళ్ళైనా సరే. అదే ఓబీసీ వాళ్ళకైతే మరో 3 ఏళ్ళ సడలింపు ఉంటుంది, అంటే 8 నుంచి 39 వరకు వాళ్ళకు ఉంటుంది. మరి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే అప్ టు 41 ఇయర్స్ వరకు ఉంటుంది. మరియు పీడబ్ల్యూబీడీ వాళ్లకు, ఎక్స్సర్విస్మెన్ వాళ్లకు, వాళ్లకు సంబంధించినటువంటి గవర్నమెంట్ రూల్స్ ఏమైతే ఉన్నాయో ఆ దాని ప్రకారం వాళ్ళు కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉండబోతుంది. అయితే ఇక సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంది అంటే ఇక్కడ మనకు ముఖ్యంగా స్టేజ్ 1 సీబీటీ, స్టేజ్ 2 సీబీటీ, ఆ తర్వాత మళ్ళీ మనకి స్కిల్ టెస్ట్ కొన్ని ఉద్యోగాలకు, మరి కొన్ని ఉద్యోగాలకు అయితే కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుందన్నమాట. అదే తర్వాత మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. సో ముఖ్యంగా అయితే మాత్రం మనకి స్టేజ్ 1 సీబీటీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇది పాస్ అయిన తర్వాత 1:20 రేషియోలో మనకి స్టేజ్ 2 సీబీటీకి తీసుకెళ్తారు. ఆ తర్వాత కొన్ని క్లినికల్ ఉద్యోగాలకు అయితే స్కిల్ టెస్ట్, మరి కొన్ని గూడ్స్ గార్డ్స్ కానీ ట్రాఫిక్ ఇట్లా కొన్ని రకాల పోస్టులకు ఏముందని మనకు కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ కూడా ఉంటుంది. అది కూడా క్వాలిఫై అయిన తర్వాత, ఇది జస్ట్ గుర్తించండి, ఇది ఓన్లీ క్వాలిఫై మార్క్ మాత్రమే. దీంట్లో ఎవరికైతే కంప్యూటర్ బేస్డ్ సీబీటీ స్టేజ్ 2లో హైయెస్ట్ మార్క్ వస్తుందో దాన్ని బేస్ చేసుకొని మనకు జాబ్ సెలక్షన్ ఉంటుంది. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఉంటుంది. దీన్ని బేస్ చేసుకొని మనం చూద్దాం. మరి అట్లీస్ట్ మరి ఈ యొక్క పోస్ట్ ఏముండదు దీంట్లో, ఎన్టీపీసీలో ఏ రకాల జాబ్స్ వస్తాయి, చాలా మందికి చాలా డౌట్ఫుల్గా ఉంటుంది అసలు ఏంది అసలు సీబీటీ ఎన్టీపీసీ అంటే. నాన్ పాపులర్ కేటగిరీ పోస్ట్ అంటాం అండి కేటగిరీ. దీంట్లో ముఖ్యంగా మనకు జూనియర్ క్లర్క్ ఉంటుంది, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఉద్యోగాలు దీంట్లోనే ఉంటాయి. అదే మాదిరిగా సీనియర్ క్లర్క్ అండ్ టైపిస్ట్ ఉద్యోగాలు, ట్రైన్స్ క్లర్క్ ఉంటుంది, కమర్షియల్ క్లర్క్ జూనియర్, ఇది కమర్షియల్ క్లర్క్లో మన జూనియర్ ఉంటుంది, అంటే జూనియర్ కమర్షియల్ క్లర్క్, సీనియర్ కమర్షియల్ క్లర్క్ ఉంటుంది. తర్వాత అకౌంట్స్ క్లర్క్ ఉంటాయి, ట్రాఫిక్ అసిస్టెంట్స్ ఉంటాయి, దాంతోపాటు మనకు గూడ్స్ గార్డ్స్ అని, స్టేషన్ మాస్టర్ అని, ఈసీఆర్సీ అంటే ఎంక్వైరీ కమ్ రిజర్వేషన్ క్లర్క్స్ ఉద్యోగాలు, దాంతోపాటు మనకు కమర్షియల్ అప్రెంటిస్ ఉద్యోగాలు, ఇవన్నీ కూడా మనకు ఇక ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో ఉండబోయేటవి. కొన్నిసార్లు ఇక్కడ మనకు ఈవెన్ టికెట్ కలెక్టర్స్ ఉద్యోగాలు కూడా దీనిలో కలిపే అవకాశం ఉంది. అయితే కంపల్సరీగా ఇక ఎగ్జామినేషన్ ఎన్టీపీసీలో మనకు నెగిటివ్ మార్క్ ఉంటుంది, నామినేషన్ స్కోర్ ఇస్తాడు. ఎందుకంటే ఒక రోజులో ఎగ్జామ్ అయిపోయేది కాదు, ఒక రోజులో 3-4 షిఫ్ట్ ఎగ్జామ్ జరుగుతుంది, దాదాపుగా 2 వారాలు జరిగి, అంటే అప్లై చేసే వాళ్ళ సంఖ్యను బేస్ చేసుకొని మనకు రకరకాల షిఫ్ట్లు ఉంటాయి. కాబట్టి కంపల్సరీ మనకు నామినేషన్ జరుగుతుంది. అయితే ఈ యొక్క స్టేజ్ 1 కానీ స్టేజ్ 2 కానీ మినిమం అయితే మాత్రం అన్రిజర్వ్డ్ వాళ్ళకు 40% రావాలి, ఈడబ్ల్యూఎస్కి అయితే 40% రావాలి కూడా, ఓబీసీకి అయితే 30%, ఎస్సీ కూడా 30% రావాలి, ఎస్టీకి అయితే 25% రావాలి, పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతే ప్రతి దాంట్లో ఒక 2% వాళ్ళు తక్కువ ఉంటుంది. అంటే యూఆర్ అనుకోండి 40-2 38 దాన్ని, ఈడబ్ల్యూఎస్లో పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతే 40-2 ఉంటుంది, ఓబీసీలో 30-2 ఉంటుంది, ఎస్సీ అండ్ ఎస్టీలో కూడా -2% తక్కువ వచ్చినా కూడా పీడబ్ల్యూ వాళ్ళను కూడా కన్సిడర్ చేయడం జరుగుతుంది. అంటే ఈ యొక్క మార్క్ వచ్చినంత మాత్రాన మనకు జాబ్ వచ్చినట్లు కాదు, మినిమం అంటే మన యొక్క రేజ్ నిలబడాలంటే ఇది రావాలి. ఒకవేళ పోస్ట్ మిగిలిపోయినా మీరు దీంట్లో ఈ యొక్క మార్కులో లేకపోతే మాత్రం పోస్ట్ ఖాళీగా పెడతారు, కానీ మీకైతే జాబ్ ఇవ్వరు. సో దీన్ని మీరు గమనించుకొని
చాలా జాగ్రత్తగా మన ఎగ్జామినేషన్ అటెండ్ కావాల్సి ఉంటుంది. మరి ఫస్ట్ స్టేజ్ జీబీటీలో ఏముంటుంది అంటే, ఫస్ట్ స్టేజ్ సిబిటీ అయినా సెకండ్ స్టేజ్ సిబిటీ అయినా, సిబిటీ అంటే ఇక్కడ ఏమంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, రెండులో కూడా సేమ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అందులో ముఖ్యంగా నెంబర్ వన్ ఏముంటుందంటే మ్యాథమెటిక్స్ ఉంటుంది. స్టేజ్ వన్లో 30 మార్కులు ఉంటుంది, 30 క్వశ్చన్ 30 మార్కులు. రెండవది మనకి ఏముంటుందంటే రీజనింగ్ అబిలిటీ ఉంటుంది, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంటుంది. ఇక్కడ 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్ ఉంటుంది. మరి మూడోది ఏముంటుందంటే, మూడో సబ్జెక్ట్ జనరల్ అవేర్నెస్ ఉంటుంది, 40 క్వశ్చన్స్ విత్ 40 మార్క్స్ ఉంటుంది. టైం అయితే మాత్రం 90 నిమిషాల టైం ఉంటుంది. అంటే మొత్తం మనకు 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్కులకు ఉంటుంది, 90 నిమిషాల టైంలో మనం దీన్ని చేసుకోవాలి. మరి దీంట్లో ఎవరైతే పాస్ అవుతారో 1:20 రేషియోలో మన స్టేజ్ సిబిటీ 2 పిలుస్తారు. స్టేజ్ 2 సిబిటీకి పిలుస్తారు కాబట్టి ఇక సెకండ్ స్టేజ్ సిబిటీలో ఏముంటుందంటే, ఇక్కడ మళ్ళీ కొత్త టాపిక్స్ అంటే ఏం లేవు మిత్రమా, సేమ్ సిబిటీ 1 ఏమైతే ఉన్నాయో అదే విధంగా సిబిటీ 2 ఉంటాయి, కాకపోతే కొంచెం మార్కులు ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ వన్ సేమ్ మ్యాథమెటిక్స్, ఇక్కడ మ్యాథమెటిక్స్ ఉంటుంది, 35 క్వశ్చన్స్ 35 మార్క్స్ ఉంటుంది. మరి రెండోది ఏంటంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంటుంది, ఇది కూడా 35 క్వశ్చన్స్ ఉంటాయి, 35 మార్క్స్ ఉంటుంది. మరి మూడోది అయినటువంటి జనరల్ అవేర్నెస్, 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ ఉంటుంది. టైం కూడా గమనించండి, 90 నిమిషాల టైమే. అయితే క్వశ్చన్స్ ఎక్కువ, గతంలో మనకి ఇక్కడ ఉండి మనకు స్టేజ్ వన్లో 100 క్వశ్చన్స్, ఇక్కడ 120 క్వశ్చన్స్, 100 మార్కులు 120 మార్కులు. టైం మాత్రం సేమ్ అంటే మనం స్పీడ్ను అక్యురసీని మనం మెయింటైన్ చేసుకోగలగాల. ఎవరైతే స్పీడ్ అక్యురసీ మెయింటైన్ చేస్తారో వాళ్ళకి జాబ్ అనేది రావడం జరుగుతుంది. అయితే 1:20లో ఎట్లా పిలుస్తుంది కూడా ఓవరాల్గా కాదు. మనకి ఇప్పుడు ఏపీలో ఏం చేశారంటే మనకు గ్రూప్ 2లో 1:100 కామన్గా తీయడం జరిగింది, కానీ ఇక్కడ అట్లా కాదు, కమ్యూనిటీ వైజ్ అంటే జనరల్లో 1:20, ఈడబ్ల్యూసీలో 1:20, ఎస్సీలో 1:20, ఎస్టీ 1:20, ఓబీసీ 1:20, అట్లా ఈడబ్ల్యూసీ 1:20, ఎక్సర్సిమెన్ 1:20. ఆ విధంగా ప్రతి కేటగిరీ వైజ్లో కూడా 1:20 నిష్పత్తిలో వాళ్ళు సిబిటీ 2 క్వాలిఫైర్ చేస్తారు. మరి సిబిటీ 2లో మార్క్స్ ఎగ్జామ్ అయిన తర్వాత మార్క్స్ మనకు ఎక్స్ప్రెస్ చేయరు, ఇంత చెప్పరు. వీళ్ళందరినీ కూడా మూడో స్టేజ్ పిలుస్తారు. మూడో స్టేజ్ మనకు టైపిస్ట్ అనుకోండి, టైపిస్ట్ ఉద్యోగాలు అయితే కంపల్సరీగా టైపింగ్ టెస్ట్, అండ్ ఇక్కడ కూడా టైపిస్ట్ ఇక్కడ సర్టిఫికేట్ ఏం అవసరం లేదు మిత్రమా. మీరు మన అక్కడ కంప్యూటర్ సిస్టమ్ మీద మనం వాళ్ళకి స్పీడ్ మనం చేయగలగాల. తర్వాత కొన్ని ఉద్యోగాలకు మళ్ళీ మనకి ఏముంటుంది ఇక్కడ కంప్యూటర్ బేస్ అప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది, అది కూడా పెద్ద కష్టం కాదు, అది కూడా క్వాలిఫై మార్క్ మాత్రమే. సో దీనికి సంబంధించి రైల్వేకి సంబంధించి టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడపనందు మీకు ఆఫ్లైన్ కోచింగ్ అందిస్తాం. అదేవిధంగా ఉత్తమ్ సెకండ్ మ్యాప్ నుండి అయితే మాత్రం మీకు ఆన్లైన్ కోచింగ్ అందిస్తాం అనమాట. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా 868-80-80-80 మీరు కాల్ చేయండి. అయితే ఈ యొక్క ఉత్తమ్ స అకాడమీ లేదా టర్నింగ్ పాయింట్ మీరు ఎందుకు జాయిన్ కావాలా అనుకుంటే ఇక్కడ చూడండి, మీ సర్వీస్ మీకు ఏంటంటే అకార్డింగ్ టు లేటెస్ట్ ప్యాటర్న్ ట్రెండ్స్ని బేస్ చేసుకొని మీకు ఇక్కడ క్లాసెస్ జరుగుతాయి, ఎగ్జామ్స్ పెడతామన్నమాట. టైం టేబుల్ లేదా టైం టేబుల్తో పాటుగా షెడ్యూల్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక టైం టేబుల్ షెడ్యూల్ స్టడీ అవర్స్లో డైరెక్ట్గా నేను వచ్చి మీకు కూర్చొని మేము మానిటర్ చేస్తూ ఉంటాను, మీకు టైం వేస్ట్ కాకుండా చూసే బాధ్యత నాదనమాట. తర్వాత స్టడీ హాల్ ఉంటుంది, ఇక్కడ ఒకే ప్రోగ్రామ్లో మీకు క్లాసెస్ కానీ హాస్టల్ కానీ మరి స్టడీ హాల్ ఉంటుంది. సో అమ్మాయిలకి అబ్బాయిలకి అయితే హాస్టల్ వేరువేరుగా ఉంటుంది, వేరే బిల్డింగ్ ఉంటుంది. సో మీకు ఎక్కడ కూడా చాలా పద్ధతిగా నీట్గా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకోకుండా మన యొక్క టర్నింగ్ పాయింట్ నందు క్లాస్ రన్ కావడం జరుగుతుంది అనమాట. స్టడీ హాల్ ఉంటుంది, హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది. వేరే చోటైతే మనకు చాలామంది ఏం చేస్తారంటే హైదరాబాదు పెద్ద సిటీల్లో హాస్టల్కి ఫీజు కట్టుకోవాలి, స్టడీకి ఫీజు కట్టుకోవాలి, లైబ్రరీకి ఫీజు కట్టుకోవాలి. ఇక్కడ అట్లా ఉండదు, మీకు అన్నీ కూడా ఒకే చోట అన్ని రకాల అవకాశాలు, ఈవెన్ స్టడీ చైర్స్ కూడా మేము మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. స్టడీ చైర్స్ కూడా మేము మీకు ఇస్తాం, మీరు ప్రాక్టీస్ చేసుకుని మీరు చదువుకొని హ్యాపీగా జాబ్ కట్టుకొని పోయేదే మాకు కావాల్సింది అనమాట. అటువంటి ఫెసిలిటీస్ అన్ని కూడా మేము కల్పించబోతున్నాం. మరి ఆఫ్లైన్ కోచింగ్ ఉంటుంది, మరి ఆన్లైన్ కోచింగ్ కూడా మనకు ఉంటుంది అనమాట. సో డైలీ క్లాసెస్తో పాటుగా ఎగ్జామ్స్ జరుగుతాయి, మీకు స్టడీ మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. మీతో ఆ రోజు ఎన్ని క్వశ్చన్స్ ఆ రోజు అన్నీ కూడా మీరు నేర్చుకొని పోయే విధంగా మేము నేర్పిస్తాను అనమాట. అదేవిధంగా ఇక్కడ మనకు మన టర్నింగ్ పాయింట్లో నెంబర్ 1 ఇన్స్టిట్యూట్ ఫర్ షార్ట్ కట్ మెథడ్స్ అని చెప్పొచ్చు. చాలా సింపుల్ వేలు ఎట్లా చేర్చుకోవాలి ఈజీగా చెప్తాము, కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్ చెప్తాము, ఆ తర్వాత దాన్ని ఎట్లా సింపుల్గా చేయాలో అనేది నేను మీకు నేర్పిస్తాను అనమాట. సో డైరెక్ట్గా అరిథ్మెటిక్ క్లాసెస్ అన్ని కూడా నేనే డీల్ చేస్తాను అనమాట. ఇక్కడ మనకు బేసిక్స్ నేర్పిస్తాం, మీకు మ్యాజికల్ ట్రిక్స్ దొరుకుతాయి, మీకు క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి, దానికి అనాలిసిస్ కూడా మీకు దొరుకుతుంది అనమాట. ఇవన్నీ కూడా టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్లో దొరుకుతుందన్నమాట. ఇక్కడ టర్నింగ్ పాయింట్ కోచింగ్ నందు రైల్వేస్తో పాటుగా చాలామంది వేల మంది ఉద్యోగస్తులుగా బ్యాంక్స్లో కానీ ఎస్ఎస్సీ కానీ
కానిస్టేబుల్స్ కానీ ఎస్ఐ కానీ గ్రూప్స్ సచివాలయాలు హైకోర్టు ఉద్యోగాలు అనేక వేల మంది ఉద్యోగాలుగా ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు అనమాట. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మన యొక్క టర్న్ మీ నెంబర్ 8680808082 మీరు కాల్ చేయొచ్చు, లేదా ఈ నెంబర్కి మీరు మీ యొక్క వాట్సాప్ నెంబర్ నుంచి యాడ్ మీద మా మెసేజ్ చేస్తే మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది అనమాట. లేదు మీరు నా దాని పర్సనల్ మీరు మాట అనుకుంటే కూడా నా నెంబర్ 7780616884కు మీరు ఏదైనా మంచి వ్యాలిడ్ డౌట్ ఉంటే మాత్రం నా నెంబర్కి కాల్ చేసి మీకు డౌట్స్ ఉంటే ఎప్పుడైనా సార్ మీరు అడగచ్చు, నేను మీకు సమాధానం చెప్తాను. సో ఇది మిత్రమా ఓవరాల్గా ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించినటువంటిది అనమాట. సో ఫస్ట్ నుంచి చూస్తుంటే మనకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది అన్ని రకాల డౌట్స్ అన్నీ కూడా ఈవెన్ గ్రూప్ డి కానీ సిలబస్ ఏదంగా ఉంటుంది, తర్వాత మీ క్లాసెస్ అన్నీ కూడా ఇక్కడ మీద మీకు టర్నింగ్ పాయింట్ మీకు అందిస్తాను అనమాట. సో టర్నింగ్ పాయింట్లు మీరు జాయిన్ కావాలనుకుంటే మాత్రం ఇమీడియట్గా మీరు లగేజ్ తీసుకుని డైరెక్ట్గా మీరు కడపలో రావచ్చు. అమ్మాయిలకు అబ్బాయిలకు వేరు హాస్టల్ వస్తువు కూడా ఉంటుందన్నమాట. సో చాలా ఎక్స్ట్రాడినరీగా మంచిగా మీ క్లాస్ అని ఇక్కడ రన్ కావడం జరుగుతుంది. సో ఈ యొక్క అవకాశం అనేది కూడా ఖచ్చితంగా వినియోగించుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.